Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఇది జరగాల్సిందే. ఇది జరగకపోతే నేను ఒప్పుకోను. ఇది చేస్తేనే లేకపోతే మరి కాపులు నష్టపోతారు. నేను ఒప్పుకోను. ఈ మొండితనం తప్పితే ఆయనలో విసుమంతైనా నేను పవన్ కళ్యాణ్ తల్లి సాక్షిగా చెప్తున్నా, విసుమంతైనా ముద్రగడ పద్మనాభ గారిలో అసూయ లేదు, అవినీతి లేదు, లంచం లేదు. వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్ జెంటిల్మెన్. పార్టీస్లో కానీ, రైల్ లైఫ్లో కానీ ఎక్కడైనా మీ ఎగ్వైరీ చేసుకో, ఎక్కడైనా చేసుకో. నువ్వు బీజేపీ వాళ్ళని అడుగు, టీడీపీని అడుగు, వైసీపీని అడుగు, సిపిఎంని అడుగు, సిపిఐని అడుగు, ఎవరైనా అడుగు. లంచం తీసుకున్నాడు ముద్రగడ అంటే నేను వచ్చి నీ కాళ్ళ దండం పెడతాను. మాటలన్నీ వెనక్కి తీసుకుంటా పవన్ కళ్యాణ్. అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు కాపు నాయకుల్లో. అఫ్కోర్స్ వాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు. ఏ నువ్వు మీ అన్నయ్య పార్టీలో చేరలేదా? ఏ నువ్వు బీఎస్సీ పార్టీలో చేరలేదా? మా కొలీడ్ అవ్వలేదా? సిపిఎం సిపిఐతో మీరు కొన్నాళ్ళు ట్రావెల్ చేయలేదా? చంద్రబాబుతో ట్రావెల్ చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు కదా. అట్లానే వేరే కాపు నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. నీకెందుకు కోపం? రేపు టీడీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, లేదు సిపిఎంలో వస్తారు రేపు పొద్దున. నువ్వు ఏ పార్టీలో ఏ కాపు నాయుడు ఉంటే నీకెందుకు? ఆ కాపు నాయుడు మనకు బాగా పనిచేస్తాడా లేదా అని క్వశ్చన్ చేయి. నేను చాలా ఊహించుకున్నాను పవన్ కళ్యాణ్ నీ గురించి. నేను ఎందుకంటే నువ్వు నా సాటి సినిమా మనిషివి. మీ అన్నయ్య నాకు బాగా ఇష్టం. నేనన్నా మీ అన్నయ్యకి ఇష్టమే. నువ్వు రాజకీయాల్లో రాకముందు వచ్చాక ఇదే కదా అన్ని డిస్టర్బెన్స్. లేకపోతే ఏమయ్యా, వంగిపీట రంగాన్ని చంద్రబాబు చంపించాడని ఆంధ్రం మొత్తం తెలుసు కదా, ఆంధ్రం మొత్తం తెలుసు కదా. మరి ఎలా భరిస్తున్నావు నువ్వు చంద్రబాబుని? ఏమైనా పర్లేదు, మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటావా? అనకయ్యా నీకు దండం పెడతా, నీ కాళ్ళకి దండం పెడతా. మేము ఫీల్ అవ్వాలి మాకు అమ్మోడు మాకు ముఖ్యమంత్రి అవ్వాలని. నువ్వు ఫీల్ అవ్వేంటయ్యా మాకు ఆపు ముఖ్యమంత్రి అవ్వాలని? ఇదేం రాజకీయం అయ్యా పవన్ కళ్యాణ్? ఇదే రాజకీయం. మీరు కాదు, మీ పక్కన ఉన్న కాపు సోదరులకి, కాపు చెల్లెలకి, కాపు అక్కలకి, కాపు మహానుభావులందరికీ, ఓటున్న మహానుభావులందరూ చెప్పున్నా ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీరే మీరు తిట్టుకోవద్దు, మీరే మీరు తన్నుకోవద్దు. ఇది చంద్రబాబు నాయుడు రాజకీయం. మీరు ముక్కలు 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 అయితే ఓట్లు ముక్కలైపోతాయి. గెలవండి, ఓడిపోండి, పెట్టండి, నుంచోబెట్టండి పవన్ కళ్యాణ్ని. నువ్వు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయి, మేము ఓట్లేస్తాం అని ధైర్యం చెప్పండి అతనికి. అతను ఏం చేస్తాడో తను తెలియటల్లా. చంద్రబాబుకి సపోర్ట్ చేయటం ఏంటయ్యా? బాబు ఈ రోజుల్లో ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని దారుణాలు. నా ముందే కదయ్యా, నా ముందు ఒక తల్లి చెల్లరూడి పేటలో 11 ఏళ్ల కింద క్లిప్పింగ్ చూసుకోండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లా, అప్పుడు కాపు కూరళ్ళంతా నా పక్కనే ఉన్నారు. ఏముందా మేడం యాజ్ టీజ్గా, బాబు నువ్వు మంచోడివే నాకు తెలుసు, కానీ నువ్వు చిరంజీవి పార్టీలో ఉన్నావు, అది కాపుల పార్టీ కదా, వాళ్ళని గెలిపిస్తే మన కమ్మాళ్ళను బతకనీరంట, మా నాళ్ళు చెప్పారు, అందుకని నీకు అయ్యను. ఎంత పొల్యూట్ అయిపోయారండి ప్రజలు. ఇప్పుడు ఆమెవరు కమ్మ మనిషి, ఇన్ని మాటలుంది అది నీకు తెలుసు, కొంచెం కూడా స్పృహ లేదా? నువ్వేం చెప్పాలి చెప్పదలుచుకుంటే, ఏమయ్యా రాజకీయాల్లో కులం వద్దు, కులం వద్దు, కులం వద్దు అని ఆ రోజు చెప్పాలి. లేదు, ఎస్ మా కులంలో ఇద్దరు ముఖ్యమంత్రి ఎవరు రాలేదు, మా జాతి వెనకబడిపోయింది అని ముద్రగడ ఎలా ఘోషించాడో నువ్వు ఘోషించు. వాళ్ళు యాక్టివ్ చేయి, ముఖ్యమంత్రిగా నువ్వు క్యాండిడేట్ పెట్టో, నువ్వు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసుకో. వస్తాయి 20 వస్తాయి 30 వస్తాయి, ఏ మళ్ళీ గెలు, మళ్ళీ గెలుస్తావు నువ్వు, అంత ఎనర్జీ ఉంది. దానికి ఏ రీజన్ ఉందో నాకు తెలియట్లేదు, కానీ అంత మాయలో అట్టబడిపోయావయ్యా, అంత మాయలో అట్టబడ్డావు చంద్రబాబు మాయలో. పోని చంద్రబాబు నాయుడు, పోని చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే ఉత్తముడా? పోని ముద్రగడ పద్మనాభ గారి కంటే ఉత్తముడా? మీ కాపు నాయకులు గొప్ప గొప్ప వాడు ఉన్నారు చాలామంది, వాళ్ళకంటే ముఖ్యమా మంచోడా? నిన్ను పొలుస్తున్నా,
నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు, పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పడా, నువ్వు మంచి పనులు చేస్తావు, నువ్వు పేదలకు కూడా సహాయం చేస్తావు, ఫ్రెండ్లీగా ఉంటావు, ఇంతగా మంచిగా ఉన్నావు. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం నేను చూశాను, నీ ఫస్ట్ ఫిలిం నేనే సూపర్ హిట్ రాశా, గోకులంలో సీత, అంత మంచివాడివి, ఏమి అయిపోయావు, ఎందుకు ఇలా అయిపోయావు? ఏది పోని నాకంటే చంద్రబాబు గొప్పడు అంటావా? ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడు అంటే నువ్వెంత పాడైపోయావో తెలిసిపోయింది. ఇక నాకంటే చంద్రబాబు గారే మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పరికిరావు. యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. నేను కాపుసోదరు అందరూ చెప్తున్నా, ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు, ఒకప్పుడు చాలా మంచివాడు, ఎందుకు ఇలా పిచ్చివాడు అయిపోయి నాకు అర్థం కట్టలా. ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు, ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు కొట్టేస్తారా? ఎంతోమంది తిట్టించాడు, ఎంతోమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు, ఎంతోమంది ఇళ్లలో ఆడాళ్ళు తిట్టించాడు. అదంతా ఇప్పుడు నీ మీద పెడతాడు తీసుకొచ్చి. ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సైకోఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడాలని తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు. చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, చంద్రబాబు నాయుడు. నువ్వు అట్టాంటి వాడివి కాదు కదా. చూడు ఏం ఇప్పుడు చూడు, ముద్రగడ పద్మరాము అంత పెద్ద మనిషి మా ఫోన్కి మెసేజ్లు పంపించి బూతులు తిట్టిస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది. అరే ఇంత గొప్ప లీడర్ నీ పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడని చెప్పేసి కాపు రిజర్వేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని సుప్రయోజనాలు ఒక్క పేరు చెప్పు. నేను చెప్పను, నన్ను ప్రౌడ్గా ప్రౌడ్లే కలిసే ముద్రగడ ఇది లెజెండ్, మిర్యాల వెంకటరావు లెజెండు, పెళ్ళా వెంకటేశ్వరరావు లెజెండు, ఈ కాపు నాయకులు తులసి రామచంద్ర ప్రభు లెజెండు, ఈ కాపుల్లో రత్నాలు ఇవి, ఏ రత్నం నీ కళ్ళకు కనపడలేదా? ఇంత మంచివాళ్ళు వాళ్ళని పెట్టుకో, నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే తిడతావు కాపు కుర్రాళ్ళని కాపు నాయకుల్ని. ఎట్లా నీకు నేను ప్రేమిస్తారు చెప్పు, మినిమం నాలెడ్జ్ కదా. చంద్రబాబు చూశాను నేర్చుకోవాలిగా, చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మాళ్ళని దుమ్మి పక్కన పెట్టుకుంటాడు. ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికయ్యం అంటారు కాపులు, కమ్మాళ్ళు అంటారు, కాపులు అంటారు నీతో. అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు, నువ్వెంత అమాయకుడివి, నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు, నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇదే కావాలి చంద్రబాబుకి. ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు. ఒక 10-15 మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు. శభాష్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఓ షాలా కప్పుతాడు, ఇంటికి పంపిస్తాడు నిన్ను. నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు. చంద్రబాబు చూడు, అందరు కమ్మడు చంద్రబాబు సపోర్ట్, నీకెందుకు చేయరు కాపులు? ఎందుకు ముద్దగడ బాధపడ్డాడు? ఆలోచించు పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణమూర్తి అన్నాడు, అట్ట పెట్టుకోవద్దు, ఇందులో ఏం నిజాయితీ ఉంది, ఏమి నిజం ఉంది పోసాని చెప్పింది అంటో లేదు పోని, నీకెందుకు అతనే కావాలి? రీజన్ చెప్పు. నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవరంతలో కూడా జగన్నాశనం అవ్వాలి. ఇదే వ్యక్తిగత ద్వేషం పనికిరాదు రాజకీయాల్లో. వ్యక్తిగతంగా ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం. నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా? ఆడే రాజకీయ నాయకుడు. పోని చెప్పు, ఒక్కడి చెప్పు పోని. చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు. జగన్ తిడుతూ ఉంటావు, అన్నింటిలో తిడుతూ ఉంటావు. నేను చూశాను, మన నవ్వు వచ్చింది నాకు. ఏదంటే కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు, దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయం తీసుకోవాలి? అందుకని గొడవింది. అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా? ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్? అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకుంది, ఎందుకు నువ్వు ముందు రావట్లేదో చెప్పు. సేమ్ టైం ఒకటి జగన్ గారు
ఏం మోసం చేశాడు చెప్పు. చంద్రబాబు లాగా వెండిపోటు పొడిచి వాళ్ళ నాన్నో కాంగ్రెస్ పార్టీనో వెండిపోటు పొడిచి నేను ముఖ్యమంత్రి అయ్యాడా? మీరే నువ్వే చెప్పాలి, ఏం ద్రోహం చేశాడు ప్రజలకి? ఒక్క టర్మ్లో, ఒకే ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రదేశంలో లేడు. నువ్వు రా, లేకపోతే రమ్మంటే వస్తాను, నీ డీటెయిల్స్ చెప్తా. ఒక్క టర్మ్లో ఒక్కసారి ఏది చంద్రబాబు దిగ్గెళ్ళిపోయే నాటికి ఆడ గవర్నమెంట్లో 100 కోట్లు ఉంది. అలాంటి కష్టపడి రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రజల సేవ చేస్తున్నాడు. నువ్వు జగన్ను ప్రేమించక్కర్లా, కనీసం నీకు నువ్వే ప్రేమించుకో. నీకు నువ్వు ప్రేమించుకోవట్లా, చంద్రబాబును ప్రేమిస్తున్నావు, లోకేష్ను ప్రేమిస్తున్నావు. ఎవరైతే వీళ్ళు అభివృద్ధి పనులు నీ నోటితో అన్నావో వాళ్ళనే వాళ్ళకి ఓటేయమంటున్నావు. ఇది చాలా 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 తప్పు. మడియర్ పవన్ కళ్యాణ్, థింక్ యువర్ సెల్ఫ్. నేనైతే కాపు సోదరులకు చెబుతున్నాను, బాబు ప్రమాణ సాక్షిగా నాకు ఎంతోమంది కాపు స్నేహితులు ఉన్నారు, మీ అందరూ చెప్తున్నా, జనసేన నాయకులకు కానీ జనసేన యూత్కి కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ అప్రోచ్ మీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకుంటే మీరందరూ యూనిట్ అవ్వండి, ఆయన నుంచోబెట్టండి, మాట్లాడండి. మనం ఎందుకు ముఖ్యమంత్రి కాము? నువ్వు చంద్రబాబు కంటే మంచివాడివి, లోకేష్ కంటే మంచివాడివి, నువ్వు అవినీతి పరుడు కాదు అని మీ వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఇప్పటికి ఇంకా టైం ఉంది. దట్ కెన్ సే థ్యాంక్ యూ.